వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ ఎపిసోడ్లో స్మూత్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్, దానికి డిజైనర్ బ్లౌజ్, ఆ టస్సర్ సిల్క్ మీద కూడా ఫాయిల్ ప్రింట్ అనేది ఇప్పుడు వస్తుందండి, చాలా లేటెస్ట్ ఐటమ్, అవి చూద్దాం. సో ముందుగా గ్రే కలర్ తీసుకున్నాము. ఫస్ట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చి స్మూత్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది, చాలా యూజ్ బాగుంటుందండి, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ లైట్ వెయిట్ వస్తుంది అండ్ కంప్లీట్ మంచి స్టీల్ గ్రే కలర్ మీద గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్తో డిజైన్ చేశాము. శారీ అంతా మీకు బాగా గమనించినట్లయితే మంచి ప్లెయిన్ శారీ మీద వచ్చేసింది, దీనికంటే బార్డర్ అంటే స్పెషల్గా ఏం రాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఫాయిల్ ప్రింట్ ఇలాగే వెళ్తుంది. మంచి గ్రే కలర్ మీద గోల్డ్ ప్రింట్ తీసుకున్నాము, అది కూడా ఒక లహరియా స్టైల్లో డిజైన్ తీసుకున్నాము. చూసారు కదా, ఒక వేవ్స్ డిజైన్ లాగా గోల్డ్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. మనకు కట్టినప్పుడు లుక్ వైజ్ ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ దీనికి పళ్ళు అంటే స్పెషల్గా ఏం రాదు, జస్ట్ టాజెస్ పళ్ళు వచ్చేసింది. శారీ అంతా కూడా కంప్లీట్ ఒక ఫాయిల్ ప్రింట్ డిజైన్ అనేది వెళ్తుంది. చూసారు కదా, కలర్ మంచి స్టీల్ గ్రే కలర్. శారీ అంతా ఓవరాల్గా కంప్లీట్ ఒక ఫాయిల్ ప్రింట్ అనేది శారీ మొత్తం క్రాస్ డిజైన్గా వెళ్తుంది. అండ్ దీనికి వచ్చి మంచి ఇటువంటి శారీకి వచ్చి బ్లౌజ్ అనేది చాలా హైలైట్గా ఇస్తున్నాము. చూసారు కదా, మంచి స్టీల్ గ్రే కలర్కి బ్లాక్ కలర్ డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నాము. అందులో కూడా కంప్లీట్ జరీ వీవింగ్ తీసుకున్నాము, అందులో కూడా మంచి సీక్వెన్స్ వర్క్ కూడా చేసుకుంటూ వస్తున్నాము. చూసారు కదా, బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో సీక్వెన్స్ డిజైన్తో కంప్లీట్ ఒక హెవీ బ్లౌజ్ అనేది క్రియేట్ చేశారు. ఒక ఈ హెవీ బ్లౌజ్ అనేది ఈ శారీ మీదకి వేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి, చిన్న చిన్న పార్టీస్ వేర్ కానీ దేనికైనా సరే వేస్తే కనుక చాలా బాగుంటుంది శారీ. చూసారు కదా, మంచి గ్రే కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు, అది కూడా కంప్లీట్ గోల్డెన్ కలర్ బేస్ తీసుకొని చాలా బాగా చేశారండి వర్క్ అంతా. కంప్లీట్ ఇదంతా హ్యాండ్ వర్క్ లాగా డిజైన్ చేశారు. సో దీని కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 1525 రూపీస్లో మనకి శారీ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. సో ఇట్స్ ఇందులో కలర్స్ చూద్దాం. నెక్స్ట్ శారీ చూడండి, మంచి రాణి పింక్ కలర్ తీసుకున్నాం, అందులో మంచి రాణి పింక్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చాము. ఇది కూడా మంచి ఫాయిల్ ప్రింట్ డిజైన్ అండి, చాలా బాగా ఇచ్చారు శారీ. యాక్చువల్గా బేసిక్ అయితే చాలా మంది క్రాస్ డిజైన్ వచ్చేటప్పటికీ చాలా షార్ట్ ఉన్న వాళ్ళు మాకు ఇంకా షార్ట్గా కనబడుతుందేమో అనుకుంటున్నారు, బట్ ఇది మనం కట్టుకున్నప్పుడు ఇట్లా సైడ్ డిజైన్స్తో వచ్చేస్తుంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. అంటే వితౌట్ బార్డర్ కాబట్టి మీకు చాలా బాగుంటుంది శారీ. అండ్ ఇటువంటి శారీకి మంచి డిజైనర్ బ్లౌజ్ అనేది మంచి బ్లూ కలర్తో కాంబినేషన్తో ఇచ్చేసాము. చూసారు కదా, మంచి ఎక్సలెంట్ బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చేసాము. సో ఈ కలర్ కాంబినేషన్ అనేది మీకు ఈ కొంగులోనే ఇచ్చేస్తున్నామండి. మనం ఏదైతే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకున్నామో కొంగు టాజల్స్ డిజైన్, అదే కలర్ బ్లౌజ్ అనేది కూడా దీనికి కలర్ మ్యాచింగ్ అవుతుంది. పింక్ కలర్కి మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసి చాలా హైలైట్గా చేశారు. ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది, చూద్దాం. సో మంచి ఆఫ్ వైట్ మీద గోల్డ్ కలర్ ప్రింట్ ఇచ్చారండి, చాలా మంచి కాంబినేషన్ అని చెప్పాలి, చాలా వండర్ఫుల్ శారీ బాగుంది. అండ్ మంచి గోల్డ్ కలర్ లాగా మీద మంచి గోల్డ్ కలర్ ఆఫ్ వైట్ తీసుకుని అందులో కూడా గోల్డ్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ డిజైన్ అనేది మంచి లారీ స్టైల్లో డిజైన్ చేశారు. ఒక షేడెడ్ మీద గోల్డ్ అనేది చాలా హైలైట్గా అవుతుంది. అండ్ ఇటువంటి శారీకి మంచి బ్లౌజ్ అనేది మనం కంప్లీట్ బ్లాక్ కలర్తో ఇచ్చేసాము. చూసారు కదండి, ఎక్సలెంట్ కాంబినేషన్తో ఇచ్చారు. సో వ్యూవర్స్, చాలా బాగుంటుంది. మెయిన్ వచ్చి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్, చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఈ బ్లౌజ్ అనేది ఇటువంటి శారీకే కాకుండా వేరే శారీకి కూడా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా రిచ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఓన్లీ మనకు 1525 రూపీస్లో మనకి ఇంత మంచి డిజైన్ అనే శారీ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. సో బస్ నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. నెక్స్ట్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నామండి, మంచి గ్రీన్ అండి, చాలా బాగుంటుంది. దాని మీద కూడా మంచి గోల్డ్ కలర్ తోటి ఫాయిల్ ప్రింట్ లాగా డిజైన్ చేస్తున్నాం. ట్యాజెస్ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ చేస్తున్నాం కాబట్టి మనం బ్లౌజ్ అనేది కూడా పింక్ కలర్ తోటి గోల్డెన్ తోటి ఇచ్చేస్తున్నాము. చూసారు కదా వ్యూవర్స్, ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. ప్రతి ఒక్క కాంబినేషన్ ఇందులో శారీలో చాలా బాగా ఇచ్చారండి. మంచి పింక్ కలర్ మీద గోల్డ్ కలర్లో మొత్తం బీవింగ్ డిజైన్ తీసుకుని చాలా హైలైట్గా చేశాం. ఈ సారీ ఇటువంటి బ్లౌజులు ఏంటంటే మీకు ఈ శారీ మీదకే కదండి, ఎటువంటి శారీస్ మీదకైనా సరే ప్లెయిన్ శారీస్ మీదకి ఈ బ్లౌజ్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ మనకి ఇటువంటి మంచి డిజైనర్ శారీ ఓన్లీ 1525 రూపీస్లో మనకి అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. ఇంకో కలర్ మంచి రస్ట్ కలర్ అండి, గోల్డెన్ కలర్ లాగా తీసుకున్నాము. అందులో గోల్డెన్ కలర్లో వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ తోటి గోల్డ్లో ఇచ్చేసారు. అండ్ టాజెస్ వచ్చి మంచి బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా ఓవరాల్ అంతా ఇలాగే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి, చాలా టస్సర్ ఫ్యాబ్రిక్, స్మూత్ టస్సర్ అండి. అది కూడా ఏంటంటే కంప్లీట్ ఒక ఫాలింగ్ మెటీరియల్, చాలా ఫాలింగ్ మెటీరియల్, చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో బ్లౌజ్ అనేది మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాము, బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చేస్తున్నాము. చూసారు కదండి, చాలా బాగుంది శారీ అని చూసి. సో ఇంత మంచి కాంబినేషన్ కూడా మాకు ఓన్లీ మనకు 1525 రూపీస్లో మనకి అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. మంచి వండర్ఫుల్ శారీ అండి, బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ మీద మంచి గోల్డెన్ కలర్ ఫాయిల్ ప్రింట్ ఇచ్చేసారు, చాలా బాగుంటుందండి. మంచి కాంబినేషన్ కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. చూసారు కదా, బ్లాక్కి పింక్ అనేది మంచి వండర్ఫుల్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. చూసారు కదా, ఎక్సలెంట్ కాంబినేషన్తో డిజైన్ అనేది చేశారు, చాలా బాగుంటుందండి. ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసారు కదా, ఎక్సలెంట్ ఉంది, ఇది చాలా బాగుంటుంది. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి మంచి గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ అనేది డిజైన్ చేశారు, ఎక్సలెంట్ వస్తుందండి. ఇది కూడా శారీ అనేది
బోర్డర్ రాదు, పళ్ళు రాదు, రన్నింగ్ పళ్ళు ఇచ్చేస్తుంది. ఆ పళ్ళులో కూడా ఏంటంటే పింక్ కలర్ టాజెస్ తోటి, గ్రీన్ కలర్ టాజెస్ తోటి డిజైన్ అనేది వస్తుంది. అండ్ బ్లౌజ్ అనేది మంచి పింక్ కలర్ తోటి ఇచ్చేస్తున్నారు. చూసారండి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా అల్టిమేట్ ఉందండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం పార్టీస్ కానీ డే టైం పార్టీస్ కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ సీక్వెన్స్ వచ్చిన సీక్వెన్స్ వరకు వచ్చిన దాని వల్ల బ్లౌజ్ కూడా ఏంటంటే చాలా షైన్ అవుతూ ఉంటుంది. అండ్ రిచ్ లుక్ అనేది వస్తుంది అనమాట. జస్ట్ ఓన్లీ 15-25 రూపీస్ లో మనకి ఈ సారీ అనేది అవైలబుల్ గా దొరుకుతుంది. ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. లాస్ట్ వన్ కలర్ కాంబినేషన్ అండి, మంచి టమోటా రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అందులో మంచి గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ డిజైన్ ఇచ్చేసారు. మన కొంగుకు వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో కొంగు డిజైన్ కూడా ఇచ్చేసారు. సారీ మొత్తం కూడా మంచి డిజైన్ తోటి వెళ్తుంది. నిజమంటే దీనికి బార్డర్ కొంగు అంటూ ఏమీ రాదు. కంప్లీట్ సారీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫాయిల్ ప్రింట్ అనేది వెళ్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కంప్లీట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో హెవీ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నారు. వ్యూవర్స్ చూసారు కదండి ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు. మంచి టమోటా రెడ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చేసి చాలా అల్టిమేట్ డిజైన్ తోటి ఇచ్చారు. ఓన్లీ మనకు 15-25 రూపీస్ లో మంచి టస్టర్ ఫ్యాన్సీ స్మూత్ టస్టర్ ఫ్యాబ్రిక్ అనేది మనకు అవైలబుల్ గా దొరుకుతుంది. సో వ్యూవర్స్ చూసారు కదా ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఓన్లీ మనకు 15-25 రూపీస్ లో ఈ సారీస్ అనేది మనకు అవైలబుల్ గా దొరుకుతుంది. సో వ్యూవర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని వెరైటీస్ మళ్ళీ కలుస్తాను. అందరుకుంటాను.